డైలాగ్ చెప్పమని అడగండి. ఎందుకంటే వీళ్ళు ట్రైలర్ కట్ చేయట్లేదు. నాకు ఫస్ట్ నుంచి ఆ టిమోన్ పుంబా మీద కనుక ఒక ట్రైలర్ కట్ చేస్తే మీ బాక్స్ ఆఫీస్ అదిరిపోద్దని చెప్పాను కలిసినప్పటి వెళ్ళి. వాళ్ళేమో ఆ ట్రైలర్ కట్ చేయట్లేదు. సో కనీసం ఇక్కడైనా ఒక డైలాగ్ ఏమైనా చెప్తే చెప్పేద్దాం సార్, తర్వాత పొరపాటు అయిపోయింది అందాం. మీరు అడిగితే మళ్ళీ మనం ఇరుక్కుపోతాం. అంటే డిజనీ వాళ్ళు వచ్చిన్నారు, సినిమా రిలీజ్ అవ్వకముందే డైలాగ్ లీక్ చేశారు ఏంటండి అంటారేమో అని. అసలే పెద్ద అగ్రిమెంట్ సంతకాలు పెట్టి పైగా ఏదో క్రాటర్ వల్లే అక్కడ నుంచి ఉన్నారు కదా ఆయనే. సార్ నేను శివ అండి, బాగున్నారా? అమ్మో ఏం బాంబు పిలుస్తాడో తెలియదు ఇప్పుడు. సార్ అది మొక్క ఒకటి ఉండిపోయిందండి. అది ఏ మొక్క అండి అన్న? ఏదో మొక్క సార్ ఏదో చెప్పాను సార్ వచ్చి. సార్ అంటే దీంట్లో ఈయన చాలా అంటే మన లైఫ్ మనం అని పెద్ద సింహం చెప్తూ ఉంటుంది. సింహం యంగ్ సింహం చెప్తుంటే ఏంటి చాలా నీతులు చెప్తున్నాడు అని బ్రహ్మానందగారు నాతో చెప్తాడు. ఏదో చెప్తున్నాడు లెక్కుర్రోడు కదా అంటున్నాం. అవును పైన ఏంటవి పేలుతున్నాయి నక్షత్రాలా బాంబులా అంటాడు. కాదు కాదు నువ్వు వేసిన బాంబులే పైకి వెళ్ళి పేలుతున్నాయా. సో ఇది ఈ సీను చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ఈ సింబా ఎదిగి పెద్దోడైన తర్వాత చాలా అంటే నా తండ్రి నా తల్లి అని ఇలాగా చెప్తూ ఉంటారు. అండ్ అలాగే బ్రహ్మానందం గారి గురించి చెప్పాల్సింది ఏముందండి, ఈజ్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ, దాదాపు 1100 సినిమాలు. ఆయనకి జస్ట్ మధ్య మధ్యలో వాటర్ తాగినట్టే డబ్బింగ్ ఎందుకంటే ఆల్రెడీ ఆయన తమిళకి చెప్పున్నారు, తమిళ సినిమాలు చెప్పున్నారు, మలయాళం సినిమాలు చెప్పున్నారు, హిందీ సినిమాలు చెప్పున్నారు. ఇది కొత్త కాదు.